అవినీతికి పరాకాష్ఠ కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు పైకి వేర్వేరు అన్నట్టు నటిస్తున్నప్పటికీ ఆ రెండు పార్టీలు ఒకే తాను ముక్కలే. తెలంగాణలో ఉన్న ప్రధాన ప్రతిపక్షం భారతీయ జనతా పార్టీ మాత్రమే. కాంగ్రెస్, బీఆర్ఎస్ ల అవినీతిని బట్టబయలు చేసే దమ్మున్న పార్టీ భారతీయ జనతా పార్టీ. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ను 50 ఏళ్లపాటు కాంగ్రెస్ దోచుకుంది. 9.5 ఏళ్లుగా తెలంగాణను బీఆర్ఎస్ దోచుకుంటోంది. ఆ రెండు పార్టీల అవినీతి పాలనకు చెక్ పెట్టడం, తెలంగాణ అభివృద్ధిని గాడిలోకి తీసుకురావటం ఒక్క భారతీయ జనతా పార్టీతోనే సాధ్యం. పైకి కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతలు ఒకరిపై ఒకరు విమర్శలు గుప్పించుకుంటారు. తాము వేర్వేరని జనాలను నమ్మించేందుకు నిప్పులు చెరుగుతూ ఉంటారు. తెర వెనుకకొచ్చేసరికి చేతులు జోడించుకుంటారు. కలిసే అవినీతికి పాల్పడుతుంటారు. బీఆర్ఎస్ అవినీతిలో కాంగ్రెస్ వాటా కూడా ఉందనే విమర్శలున్నాయి. అయితే ఇకపై జనాలు కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలను నమ్మే రోజులు పోయాయి. ఆ రెండు పార్టీలు ఒక్కటేనన్న విషయం జనాలకు తెలిసిపోయింది. కాంగ్రెస్, బీఆర్ఎస్ లో ఏ పార్టీ అధికారంలోకొచ్చినా తమ బతుకులు మారవని జనాలకు అర్థమైపోయింది. 2014-2019లో కాంగ్రెస్ నుంచి గెలిచిన ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ లోకి జంప్ అయ్యారు, కేసీఆర్ కు అమ్ముడుపోయారు. ఈసారి ఎన్నికల తర్వాత కూడా అమ్ముడుపోరనే నమ్మకం లేదు. ఆ రెండు పార్టీలు కలిసి రాష్ట్రాన్ని దోచుకున్నాయి, అభివృద్ధిని పక్కన పెట్టి అందిన కాడికి దండుకున్నాయి. ఇప్పటికీ దోచుకుంటూనే ఉన్నాయి. మిగులు రాష్ట్రంగా ఉన్న తెలంగాణను కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు కలిసి అప్పుల రాష్ట్రంగా మార్చేశాయి. రెండు పార్టీలు కలిసి ప్రజల ఉసురు తీస్తున్నాయి. కేసీఆర్ పాలనలో ఎక్కడ చూసినా, ఏ రంగంలో చూసినా అవినీతికి అడ్డు అదుపు లేకుండా పోతోంది. ఇటు బీఆర్ఎస్ నేతలు, అటు కేసీఆర్ అండతో కాంగ్రెస్ నేతలు రాష్ట్రాన్ని కుక్కలు చింపిన విస్తర్లా మార్చేశారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు అణగారిన వర్గాల ప్రజలకు తీరని ద్రోహం చేస్తున్నాయి. అగ్ర కులస్థులకు పదవులను కట్టబెట్టి బీసీలు, దళితులకు అన్యాయం చేస్తున్నాయి. అగ్ర కులస్థులే ఆధిపత్యం చెలాయించాలి అనేది ఆ పార్టీల సిద్ధాంతం. అందుకే అణగారిన వర్గాల ప్రజలకు పదవులు, ప్రాధాన్యత ఆ పార్టీలు ఇవ్వడం లేదు. అటు బీజేపీ నేతలు పదే పదే చెబుతూనే ఉన్నారు, కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు ఒక్కటేనని, ఆ పార్టీల మాయమాటలు నమ్మి మోసపోవద్దని హెచ్చరిస్తున్నారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీల అవినీతిని ఎప్పటికప్పుడు భారతీయ జనతా పార్టీ బట్టబయలు చేస్తూనే ఉంది. బీఆర్ఎస్ అవినీతిపై కాంగ్రెస్ మాత్రం పెదవి విప్పడం లేదు. ఎందుకంటే ఆ రెండు పార్టీలు ఒక్కటే కాబట్టి. తెలంగాణ ప్రజలకు కూడా కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు ఒక్కటేనని క్రిస్టల్ క్లియర్ గా అర్థమైపోయింది. ఆ రెండు పార్టీల్లో ఏ పార్టీ అధికారంలోకొచ్చినా రాష్ట్రం పాతాళంలోకి పోవడం ఖాయమని జనాలకు తెలిసిపోయింది. తెలంగాణలో ఉన్న ప్రతిపక్షం భారతీయ జనతా పార్టీ మాత్రమేనని, ఆ పార్టీతోనే రాష్ట్రాభివృద్ధి సాధ్యమని జనాలు విశ్వసిస్తున్నారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ ల అవినీతికి ఫుల్ స్టాప్ పెట్టే పార్టీ బీజేపీ మాత్రమేనని నమ్ముతున్నారు. ఆ రెండు పార్టీలకు గట్టి బుద్ధి చెప్పి భారతీయ జనతా పార్టీకి పట్టం కట్టేందుకు తెలంగాణ ప్రజలు సిద్ధంగా ఉన్నారు.